ఏం గెటప్ ఏంటో హలో ఎక్స్క్యూజ్ మీ అబ్బా స్కిట్ లో ఏదో క్యారెక్టర్ ఉందన్నారు రే ఎముడికి ఎంత దునుపోతు క్యారెక్టర్ అన్నారు ఇది మేకప్ ఏంట్రా దునుపోతు అంటే సోదరా దుశ్శాసన ద్రౌపదికి వస్త్రాభరణం చెయ్యము అగ్రసా ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు సరాసరి డాక్టర్ల మీద చందలాడుకునే బుద్ధి పోలేదు నా యాలకన్నా వెళ్ళిసేరలాగా అగ్రసా మాకు అర్థమైంది ఇప్పుడు ఆ చీరలు ఆగుతాను ఎవడొచ్చి ఏం పీగుతాడు నేను చూస్తాను మిత్రులారా గట్టిగా చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి గట్టిగా ఈయనకు వచ్చాడు పాపనగానే పెద్ద వచ్చేసాడు పరిగెత్తు ఉంటా ఇక్కడ మొత్తం మెరిసిపోయి ముసలోడు కూర్చొని ఉన్నాడు ఆడి ముందు చీర లాగచ్చలేదు అనుకోవడం లేదురా నీకు నేను చూడడానికి పండు ముసలోళ్ళు ఉంటాను కానీ పోగిలో పండుగ టైపు పళ్ళు రాలిపోతాయి దరిద్రుడేరా ఇద్దరిద్రు ఆగలరే అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆయోచ్య రామయ్యా చేయూటనిచ్చే వాడయ్య మా సీతారామయ్యా చేయూటనిచ్చే వాడయ్య మా సీతారామయ్యా రామ మీ జుట్టేంటి ఇలా తెల్లగైపోయింది మెయింటెనెన్స్ లెక్క మెరిచిపోయిందా ఎండలో తిరిగితే ఎలిసిపోయిందా అలా సీతమ్మని చూడండి ఎంత చక్కగా ఉందో రే కండక్టర్ అది కాదురా ఊరుకోండి అమ్మ సీతమ్మ ఎలా ఉన్నారమ్మా మాట్లాడరే అమ్మా ఓ వీళ్ళు మీకు డైలాగ్ ఇవ్వలేదా నాకు మటుకు ఇచ్చారా ఏంటి ఫ్లోలో ఏదొస్తే చెప్పేయట్లేదు మీరేమీ మారలేదు దశరథ మహారాజా కళ్ళ కింద ఆ రంగేంటి మొన్న పండగగానే ఏంచారా ఏంటి లక్ష్మణ నువ్వేంటి ఇలా బలిసిపోయావు భర్త శత్రుఘ్నులారా మీరేంటి బాణాలు వదిలేసి గదలు పట్టుకున్నారు రామా ఏంటి డ్రామా నాకు మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇదిగో సామే ఆయన రాముడు కాదు భీష్ముడు ధృతరాష్ట్రుడు దుర్యోధను దుశ్శాసునే మీరేంటి మొత్తం రామాయణంలోకి వచ్చారు నువ్వే భారతంలోకి వచ్చావయ్యా సామే ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడటం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి వేసుకొచ్చాను ఓవర్ నీ అయ్యే నీకు దండం పెడతాను వేరే గెటప్పండి ఆట తెలిపండి ముందే లాగే కదేమి నీ కేట పని పాట లేదే అట దొరికినట్టు దొరికినట్టు కొట్టడమేనా క్యాటర్ చేంజ్ చేంజ్ అంతే ఆ చేంజ్ మరి ముసలా కూడా ఈ కోడిపెంట గారు మాట్లాడేంట్రా డైలాగ్ మర్చిపోయి ఉంటాడు నువ్వు కానిచ్చాయి ఓయి పచ్చాలి అమ్మా అన్నం తింటావా తల్లా చెప్పమ్మా అన్నికి బీపీ వచ్చినప్పుడు అలా మాకు బీపీ లాచిపోతాయా ఎందుకు అలా నిలబడ్డావా కుర్చీగా లేకరా మంత్ వేట ఏటాస్ చీరలాగరా అని చెప్పినట్టు కుర్చీ తేనా అని అడుగుతావేంటి నేను దీన్ని చీరలాగినంటే అన్న పేగి లాగేసేలాగా ఉన్నాడు ఏం కళ్ళు కనబడలేదా నా కళ్ళు కనబడవు కదరా బాబు కనబడినట్టు చీరలాగితే టేట్లాగితే కాముకుండా ఎంత చీరని సరి చిన్న వీక్నెస్ వచ్చేస్తుందిరా ఆ వీక్నెస్ తో దరిద్ర వరుస వంద మందిని కనిపారేసు ఇంకా సిగ్గురాలేదు నీకు ఏంటి సరే చీర కట్టాలన్నా అదే లాగాలన్నా కరెక్ట్ అదే అన్నావు కదా అవును కదా చీర లాగే అని చెప్పాను కరెక్ట్ గా ఎలా ఫోజు తినిచుందో లాగే లాగే ఏటైతే తనని లాగేస్తా వచ్చాను సొంత అన్న కళ్ళ ముందు చీర లాగుతావరా ఓహర్ కళ్ళు ముందు లాగుతున్నానా అయితే అటు తిరిగి లాగేస్తా ఆగండా ఇందా నుంచి ఎలా బాధేస్తానరా అయినా మా బాబు మమ్మల్ని పెంచడే కావాలంటే అని అన్నండి ఆడదాన్ని మధ్యలో పెట్టుకుని ప్యాకెట్లు పందెం కాదంటే ఏం చేద్దాం కూర్చున్నారు నువ్వు అంటే నా కళ్ళు కనబడదు సార్ బ్లైండ్ ఏమని చెప్దామని ఇలాంటి ఏదో ఒకటి కనడానికి అసహ్యం వేస్తుంది 100 మందిని ఎలా కన్నావురా కళ్ళున్నోడు కంటే 100 పనులు ఉంటాయి సార్ కళ్ళు నోడికి ఏముంటది లేడీస్ ముందు కొడతారేంటి ప్యాకెట్లు తెచ్చిందాడు ప్యాకెట్ ఆడిచ్చిందాడు కావాలంటే వాడి కొట్టండి మధ్యలో నన్ను కొడతారేంటి ఊరే మాకు మాకు గొడవలు పెడతావరా సార్ లాగడానికి వచ్చింది ఆడు లాగి పెట్టి కొట్టే నాన్న కావాలంటే ఆడు కొట్టుకోండి సార్ ఇది వాడతావా ఒరే నిన్ను ఇప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలేడు మా అమ్మ కాపాడుతుంది మీ అమ్మ ఏమో దేవుడే అమ్మను మించి దైవం ఉన్నదా ఆత్మను మించి అర్థముందదా జగమే పలికే శాశ్వత సత్యమిదే అందరి నీకనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే పిచ్చరా కొడక అది నీకు అమ్మేంట్రా అంటే అమ్మ నీ అంటే కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్నా కదా
అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? తలకే ఉందా నీకు? అసలు పైన పది ఉంటే తలకే ఉందని అడుగుతారేంటి క్రేజీ ఫెలో? దుర్యోధనుడి నువ్వు దుశ్శాసనుడివి, నువ్వు చీరలు లాక్కుంటుంటావు, నేను చూస్తున్నావు. ఎల్లో సోదరా దుశ్శాసన, వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణం చెయ్యము. లాగాలి. అమ్మా చూసిన తాలు కాలే ముందే. సార్ తోచిదే, దుశ్శాసనుడు చీర లాగితేమో తంతండు, ఈయన చీర లాగమంటేమో కప్పుతండు. అసలు భారతం ఇలా ఉందట, ఇలాగే ఉండాలి. ఆ రోజు చీర లాగిన ఎవడైనా కొట్టినా, చుట్టూ చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు అని లక్షల మంది చచ్చేవారు కాదు. అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు. దేవుళ్ళ కాపాడలేదు, కాపాడిన వాడే దేవుడు. బ్యూటిఫుల్ మెసేజ్, హార్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఐ వాంట్ టు సీ యువర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్. నీకు విషయం చెప్పాలి. చెప్పండి సార్. వినిపిస్తుందా? బ్రహ్మాండం వినిపిస్తుంది. చెప్పండి సార్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. బుక్ మీద మచ్చేంటి? మైక్ పనిచేస్తుంది అన్నమాట. అన్నీ చెక్కింగ్లే. నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, థ్యాంక్స్ అనే మాట చెప్పనా, నేను హ్యాపీగా ఉంచనా? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే ఇస్తే నేను కలవడానికి ఇలా 18 ఏళ్ళు వేస్ట్ చేయను, 8 ఏళ్ళకో కలిసేస్తా. అప్పుడు మన ఇద్దరు ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా. బాబు, జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది. ఈసారి వెళ్తే జీడిపప్పు రాలేదు, కిస్మిస్ రాలేదు, మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికిందంతా సంతోషపడాలి. అయ్యుండదు. చంపేయాలండి. ఏ ప్యాకెట్లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా? ఇది కూడా అంతే. ఈసారి వెళ్తే జీడిపప్పు పెడతారు. ఒరే కండక్టర్, వీళ్ళు స్టాప్ వచ్చేసింది, హోల్డ్ అని చెప్పు. హోల్డ్. దిగండి. సార్, ఆల్ ది బెస్ట్ సార్. బట్ ఫాలో అవుతున్నాడు, ఓకేనా? జాగ్రత్త. బాయ్. చూపిస్తాను, కొడతావా? ఏం మాట్లాడతావు, ఏం మాట్లాడతావు? రెండు రోజులు జనకాలు తిరుగుతుంటే ఆడినే ఉండ కొట్టమంటావంటే నువ్వు ఆడదానివా? రౌడీ చెడ్ర వచ్చాడు. ఎవరిని కొడుతున్నావో, ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా? ఉంది. క్లారిటీ ఉంటే సరిపోదు, కొట్టడంలో క్వాలిటీ కావాలి. అవునా? మరి చేతి అయితే తీన్, తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు. ఏంట్రా క్వాలిటీ? ఏంటిది చేతి నిండా ఈ మట్టి ఏంటి? కడుక్కొచ్చి కొడితే నేను ఏమన్నా వద్దంటానా? చెప్తే ఇనవే. ఆగు, ఆగు. నువ్వు కర్ర నమ్మొచ్చు, నేను సత్తాన్ని మారుతాను.
క్వాలిటీ ఇంపార్టెంట్. పాప కనెక్ట్ అవుతుంది మెత్త పోలా. మరి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట. వాడిని ఇప్పుడు కొట్టాలనుంది. అమ్మవద్దు, నాన్నకు తెలిసిపోతుంది, తిడతాను వాణ్ణి. బండ సచ్చినారా పంది కుక్కు. ఏమని కుక్కు, బూతులు వచ్చేస్తున్నాయి. నీ అబ్బా, నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత అరవలేదు తెలుసా. నువ్వేంటి అలా చూస్తున్నా? నేను కూడా లైఫ్ లో ఇప్పుడు షాక్ అవ్వలేదు తెలుసా. నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను, కానీ మా అదవలే చచ్చిపోయేవాళ్ళు. ఏంటి, ఓ చదువులు తల్లివని, సరస్వతి దేవువని, తలెత్తి చూడవని, నోరెత్తే మాడవని మా వాళ్ళంతా డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు ఇక్కడ ఇంటి కొట్టి ఆడుకుంటే నిగురుతున్నావు. అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లా. నీకొకటి చెప్పనా, ఇది నేను అన్న తర్వాత ఈ ప్రపంచంలో తెలిసింది నీకే. అయితే నీకో విషయం తెలియాలి. ఏంటి? నేను మీ కాలేజ్ స్టూడెంట్ కాదు, నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను. నాకు తెలుసు. నీకెలా తెలుసు? నువ్వే అన్నావుగా సరస్వతిదేవని. సరస్వతిదేవికి తెలీదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా? నువ్వు పైకి కనబడవు గాని మామూలుదానేం కాదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు హ్యాపీగా ఉంచావు. నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని, ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వాను గుర్తు తెచ్చుకొని, ఏదైనా చెయ్యాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమీ చేయలేని లైఫ్ నాది. చివరికి నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, నా కోపం వస్తుందని, నాకు ఏడుపు వస్తుందని, అక్కడికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్ లో రాసుకొని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు. ఏంటిది, లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను. వాటిలో ఏది తీరినా ఆ పేజ్ చింపి విసిరి పారేస్తాను. ఎప్పటికైనా ఈ పేజీలన్నీ చింపి అట్టను విసిరి కొట్టాలనుంది. పోలీసులతో ఉడబెట్టుకున్నావా? వద్దు. ఎందుకు? డైరీలో రాసుకున్నావు కదా. బైక్ అంతా లేవు, బైక్ కావాలి రా నీకు. అంటే ట్రైన్ తోలేవాడు ట్రైన్ అంత ఉంటాడా? ఇంద్రాయిలు లాటే చంపేస్తా.